చెరువులో వెంచర్ బొల్లారం వర్రకుంట చెరువును ఆక్రమించిన బీఆర్ఎస్ కార్పొరేట్ గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ సంస్థ పేరిట నిలు వెలుస్తున్న విల్లాలు సర్వే నెంబర్ మెన్షన్ చేయకుండానే పర్మిషన్ ఇచ్చిన హెచ్ఎండిఏ ఎన్జిటిలో కేసు ఫైల్ చేసిన ఓ స్వచ్ఛంద సంస్థ హెచ్ఎండిఏ సంగారెడ్డి కలెక్టర్కు ఎన్జిటి నోటీసులు నిర్మాణాలు ఆపకపోతే కూల్ చేస్తామని వార్నింగ్ ఇరిగేషన్ శాఖ కట్టొద్దన్న వర్రకుంట చెరువు ఆక్రమం గురి కావడంతో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గతంలో అక్కడ తనిఖీలు చేసిన చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్లో కడుతున్న నిర్మాణాలంటే ఆపేయాలంటూ ఇప్పుడే అప్పుడే నివేదిక కూడా ఇచ్చింది ఆ నివేదికను గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ సంస్థకు కూడా పంపించొచ్చు తెలుస్తున్నాయి అయితే కార్పొరేటర్ శ్రీకాంత్ సహా సంస్థ ప్రమోటర్లు తామేమి చెరువును పూడ్చలేదని చెప్తున్నారు తాము వెంచర్లు నిర్మిస్తున్న సర్వే నెంబర్లో చెరువు లేనే లేదంటున్నారు సర్వే నెంబర్లు ఎనభై ఒకటి ఎనభై మూడు ఎనభై నాలుగులోనే చెరువు ఉన్న ఉన్నదని తాము సర్వే నెంబర్ ఎనభై రెండులోని ఏడున్నర ఎకరాల్లో మాత్రమే వెంచర్ నిర్మిస్తున్నామని అంటున్నారు కోర్టులోనే తేల్చుకుంటామని లీగల్ ఫైట్ చేస్తామని చెప్తున్నారు హెచ్ఎండిఏ పర్మిషన్ లెటర్లో సర్వే నెంబర్ లేకపోవడం టెక్నికల్ ఎర్రర్ అని పేర్కొన్నారు యో చూడండి గతంలో ఇక్కడ చెరువు ఉండే ఇప్పుడు ఏమైతుందో ప్రస్తుతం ఇక్కడ చెరువు లేనేలేదు ఇది చాలా ఇంకేముంటుంది గూగుల్ మ్యాప్ చూపిస్తుంది కదా గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే చెరువులోకి నీళ్ళొచ్చే పోయేదారులు మూసేసి మట్టితో చదువు చేసి అందులో వెంచర్ చేశారు పెద్ద పెద్ద విల్లాలను కట్టేస్తున్నారు సర్వే నెంబర్ మెన్షన్ చేయకుండా హెచ్ఎండిఏ పర్మిషన్ కూడా ఇచ్చేసింది దీనిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో హ్యూమన్ రైట్స్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ సెల్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ కేసు ఫైల్ చేసింది ఈ కేసు సంబంధించి హెచ్ఎండిఏకు సంగారెడ్డి కలెక్టర్కు మూడు రోజుల కింద ఎన్జిటి ఆదేశాలు ఇవ్వడంతో వ్యవహారం బయటకొచ్చింది హైదరాబాద్ శివారు బొల్లారంలోని వర్రకుంట చెరువుపై మియాపూర్ బీఆర్ఎస్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ప్రమోటర్గా డైరెక్టర్గా ఉన్న సంస్థ చేపడుతున్న అక్రమ నిర్మాణ భాగవతం ఇది చూడండి ఉంటుంది కథ మియాపూర్ బీఆర్ఎస్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ప్రమోటర్ డైరెక్టర్గా ఉన్న గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ సంస్థతో పాటు మరికొన్ని సంస్థలు జిన్నారం మండల బొలారాములోని సర్వే నెంబర్ ఎనభై రెండు ఎనభై మూడులో ఉన్న చెరువులో వెంచర్ వేసినట్టు ఆరోపిస్తూ ఈ మధ్య ఆ మధ్య హ్యూమన్ రైట్స్ అండ్ ఒక ఎన్జిఓ ఎన్జిటిలో పిటిషన్ దాఖలు చేసింది సర్వే నెంబర్లు మెన్షన్ చేయకుండా అక్కడ హౌసింగ్ లేఅవుట్కు అనుమతి ఇచ్చి వ్యక్తం చేసింది అందుకు సంబంధించి ఫోటోలు కూడా ఆ సంస్థ ఎన్జిటిలో ప్రొడ్యూస్ చేసింది వాటన్నింటి పరిశీలించిన ఎన్జిటి సదరన్ బెంచ్ హెచ్ఎండిఏ సంగారెడ్డి కలెక్టర్ నోటీసులు పంపింది వెంటనే ఆ వెంచర్స్ వద్ద సర్వే చేయించాలని ఆదేశించింది అంతేకాదు పర్యావరణ అటవీ శాఖలకు చెందిన ఇంటిగ్రేటెడ్ రీజనల్ ఆఫీస్ అధికారులు స్వతంత్ర దర్యాప్తు చేసి ఆగస్టు నాలుగు కల్లా రిపోర్ట్ సమర్పించిన ఆదేశాలు ఇచ్చింది హౌసింగ్ లేఅవుట్కు ఇచ్చిన పర్మిషన్పై మరోసారి హెచ్ఎండి అధికారులు పరిశీలి పరిశీలించాల్సిందిగా సూచించింది సో వీళ్ళు చెరువు ఏమంటాడు కేటీఆర్ చెరువులోనూ ఏం చేస్తాడు చెరువులను కాపాడుతాము చెరువు ఇంకా అభివృద్ధి చేస్తాము మిషన్ కాకతీయ తొక్కా తోటకూర అంటావు కదా కేటీఆర్ ఇగో నీ సొంత కార్పొరేటరే ఇది చేస్తా ఉన్నాడు నువ్వు దీనిపై ఏం చర్యలు తీసుకుంటావు నీకు దమ్ముందా దీనిపైన చర్యలు తీసుకునేటువంటి దమ్ము నీకుందా కేటీఆర్ ఈరోజు ఇలాంటి చెరువులను ఎన్ని కబ్జా చేసినావు నువ్వు నువ్వు నీ అనుయాయులు నీ బినామీలు ఎన్ని కబ్జా చేసేరు గింతగాన దోపిడీ జరుగుతావు నీ నీ సొంత కార్పొరేటర్ కదా చూద్దాం నీ నియత ఏందో నీ నిజాయితీందో చూద్దాం తెలుస్తుంది